మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ ఇరాన్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా యుఎస్ మార్కెట్స్లో ఒక 200 పాయింట్స్ నష్టపోయిన డౌ జోన్స్ ఒక దశలో తర్వాత లాభంతో క్లోజ్ కావడం అనేది అక్కడ మార్కెట్స్ రీబౌండ్ అయిన వైఖరిని తెలియజేస్తుంది. సో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుంది. నిన్నటి హడావుడి గందరగోళం ప్యానిక్ తర్వాత ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా షూటప్ కావడంతో, ఇరాన్ టెన్షన్స్తో ఆయిల్ ప్రైసెస్ షూటప్ కావడంతో మార్కెట్స్ అన్నీ గ్లోబల్ మార్కెట్స్లో ఒక కరెక్షన్ చూసాం. లైక్ చైనా లాంటివి కూడా కొంత స్పందించాయి. బట్ మన మార్కెట్స్ నిన్న 2.28% సెన్సెక్స్ అలాగే 2.3% నిఫ్టీ నష్టపోయి వరల్డ్లోనే వన్ ఆఫ్ ది వర్స్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్గా నిన్న మన మార్కెట్స్ ట్రేడ్ కావడం చూసాం. సో బ్యాక్ టు స్లోడౌన్ క్యూస్ ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ క్యూస్కి తోడు మనకి ఇక్కడ స్లోడౌన్ ప్రభావం అనేది కూడా మనకు ఉంది. సో గవర్నమెంట్ స్పెండింగ్ కట్స్ నిన్న ఆర్థిక మంత్రి స్పష్టంగా డిపార్ట్మెంట్స్కి లెటర్ పంపించారట. సో 2.2 ట్రిలియన్ రూపీస్ 2,20,000 కోట్ల స్పెండింగ్ కట్ని ఇండికేట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 8% ఆఫ్ ది టోటల్ బడ్జెటెడ్ స్పెండింగ్. సో ఎందుకు అంటే ప్రధానంగా ట్యాక్స్ రెవెన్యూస్ 2-3 లాక్ క్రోర్స్ మనకు షార్ట్ ఫాల్ కనిపిస్తుంది. రెవెన్యూ టార్గెట్స్ని మనం మీట్ కాలేకపోతున్నాం. సుమారుగా 3 లక్షల కోట్లు రెవెన్యూస్ తగ్గే అవకాశం కనిపిస్తుంది బడ్జెటెడ్ అంచనాలతో. అలాగే డిజ్ఇన్వెస్ట్మెంట్ కూడా అనుకున్న పద్ధతిలో సాగడం లేదు. బీపీసీఎల్ డిజ్ఇన్వెస్ట్మెంట్ మేబీ ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే జరగబోతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్స్లో కొంత కంగారు కనపడటం సహజం. అండ్ ఒక ఊరట కలిగించే అంశం మాత్రం క్రూడ్ ప్రైసెస్. సో మనకు మన మార్కెట్స్ అండ్ ఎకానమీ కూడా ఎప్పుడూ క్రూడ్కే డైరెక్ట్గా రిలేటెడ్, ఇంకా మరే ఇతర ఫ్యాక్టర్స్ కూడా అంతగా ప్రభావం చూపించవు. క్రూడ్ పెరిగితే మన ఎకానమీకి అది చాలా నెగిటివ్ అంశం. అలాగే క్రూడ్ తగ్గినప్పుడు మార్కెట్స్ కావచ్చు ఎకానమీ కావచ్చు ఊపిరి పీల్చుకుంటాయి, హుషారుగా ట్రేడ్ అవుతాయి. సో ఇప్పుడు నిన్న $70కి వెళ్ళింది క్రూడ్ ప్రైస్, బ్యారెల్ క్రూడ్ ప్రైస్. ఇప్పుడు మళ్ళీ చూస్తే మనం 68 కంటే కూడా కిందకు వచ్చింది. సో దీన్ని డెఫినెట్లీ మార్కెట్స్ పాజిటివ్గా తీసుకొని ఓపెనింగ్ మాత్రం ఇవాళ ఒక 60 పాయింట్స్ గ్యాప్ అప్ కనిపిస్తుంది మనకు ఎస్జెక్స్ నిఫ్టీలో. సో ఆ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది నిలబడుతుందా లేదా అనేది మాత్రం మనకు కొంత సస్పెన్స్. గోల్డ్ అఫ్కోర్స్ ఇప్పుడు 1557, నేను ఆల్మోస్ట్ $1580 వరకు వెళ్ళింది. సో అందుకనే మనం పదే పదే చెప్తున్నాం, ప్రతి డిక్లైన్లోనూ గోల్డ్ని యాడ్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోలో, అసెట్ అలొకేషన్లో ఒక కాంపొనెంట్గా తప్పనిసరిగా హోల్డ్ చేయాలి గోల్డ్ని. మేబీ ఎవరి రిస్క్ అపెటైట్ని బట్టి వాళ్ళు 5-10% వరకు కూడా గోల్డ్ని వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఉంచుకోవడం అనేది ఉత్తమం. సో నిఫ్టీ అయితే ప్రస్తుతం మనకు 50-డే మూవింగ్ యావరేజ్ కింద, 50-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 12,015 దగ్గర ఉంది. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ September 19th ఆ లెవెల్ కంటే కింద మనం క్లోజ్ కావడం చూసాం. ఇవాళ వచ్చే రీబౌండ్ తర్వాత కూడా మనకు అరౌండ్ 12,100 దగ్గరలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఇంతకుముందు సపోర్ట్గా చూసాం మనం మొన్నటి ర్యాలీ చూసినప్పుడు, అంటే హిస్టారికల్ హైస్కి మనం నిఫ్టీ వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం అదే ఒక రెసిస్టెన్స్గా కనపడుతోంది ప్రస్తుతానికి. సో ఎవరైనా నిన్న కనుక కొనుగోలు చేస్తుంటే ఇవాళ డెఫినెట్లీ డబ్బులు వస్తాయి, కానీ నాట్ దట్ ఈజీ, అంత ఆషామాషి వ్యవహారం కాదు నిన్నటి ప్యానిక్ చూసినప్పుడు ఎవరైనా కొనుగోలుకి వెళ్ళాలని అనుకుంటే. సో అదర్వైజ్ మనకు మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం ఈ నెల మొదట్లో న్యూ ఇయర్ బిగినింగ్లో కూడా మనం చూసాం. కానీ మార్కెట్స్ అండర్ పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఇప్పుడు మొదలైందా లేకపోతే మళ్ళీ ట్రెండ్ అప్ ట్రెండ్కి వెళుతుందా అనేది ఇవాళ రేపటి ట్రేడింగ్లో మనకు అర్థమవుతుంది. సో అదర్వైజ్ మార్కెట్స్ మనం గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ అంతా కూడా మనం అండర్ పెర్ఫామ్ చేసాం. సో లైక్ యుఎస్ మార్కెట్స్ అఫ్ కోర్స్ హ్యావ్ గివెన్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్. వాళ్ళ మార్కెట్ క్యాపిటలేషన్ ఆల్మోస్ట్ 28% పెరిగింది యుఎస్లో. సో ఫ్రమ్ 26.87 ట్రిలియన్ డాలర్స్ నుంచి 34.38 ట్రిలియన్ డాలర్స్కి పెరిగింది యుఎస్ మార్కెట్ క్యాప్. అండ్ ఫస్ట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరిది అంటే లాస్ట్ ఇయర్ ట్రేడ్ వార్ ఉన్నా మరొకటి ఉన్నా కూడా చైనీస్ మార్కెట్సే. సో చైనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఆల్మోస్ట్ 36.5% పెరిగింది 2019లో, ఫ్రమ్ 5.38 ట్రిలియన్ డాలర్స్ టు 7.43 ట్రిలియన్ డాలర్స్. సో ఫినామినల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మార్కెట్ క్యాప్. తర్వాత అఫ్కోర్స్ జపాన్ 16.44% మార్కెట్ క్యాప్లో పెరిగింది. మన ఇండియన్ మార్కెట్స్ చూస్తే వీఆర్ 9th లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంట్రీ. లాస్ట్ ఇయర్ మనది 3.43% గ్రోత్ మాత్రమే మార్కెట్ క్యాప్లో చూసాం. అఫ్కోర్స్ నిఫ్టీ
సెన్సెక్స్ హ్యావ్ గివెన్ సమ్ 15% రిటర్న్, బట్ మార్కెట్ క్యాప్ ఓవరాల్ మార్కెట్ క్యాప్ మాత్రం ఓన్లీ 3.4%. ఎందుకంటే మనకి మిడ్ స్మాల్ క్యాప్స్ చాలా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఓవరాల్ మార్కెట్ క్యాప్లో మనకు అంత గ్రోత్ మనకు కనపడలేదు. కాబట్టి ఆ క్యాచప్ అనేది బహుశా ఈ ఇయర్లో మనం ఏప్రిల్ తర్వాత చూసే అవకాశం ఉందని కొంతమంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సో ఒకవేళ అదే జరిగితే, ఎందుకంటే $14 బిలియన్ ఆఫ్ ఫారిన్ ఈక్విటీ మన ఇండియన్ మార్కెట్స్లోకి రాబోతోంది బిఫోర్ జూన్. సో అది ఎప్పుడు జరుగుతుంది, ఏప్రిల్ టు జూన్ మధ్యలోనా లేకపోతే బడ్జెట్ తర్వాత ప్రారంభమవుతుంది అనేది మనకు తెలీదు. సో అది కనుక రావడం అంటూ జరిగితే మేబీ మార్కెట్స్లో మనం ఒక మంచి ర్యాలీ చూసే అవకాశం ఉంది. కాబట్టి బయ్ అండ్ డిప్సే ప్రస్తుతానికి, కాకపోతే డిప్స్లో కొనాలి అనే ధైర్యం స్థైర్యం కూడా కావాలి. అది అత్యంత అవసరమైన అంశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. వెల్నెస్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో నిన్నటి ఫాల్ తర్వాత ఇవాళ మళ్ళీ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది. సో నిన్నటిది వన్ డే ఫినామినా అనుకోవాలా, లేకపోతే ఏదైనా ఈ నిన్నటి ఫాల్ అనేది రాబోయే నెగిటివ్ ట్రెండ్కి ఏమైనా ఉదాహరణగా తీసుకోవచ్చా? నెగిటివ్ ట్రెండ్ అంటూ మేజర్గా ఏం కనిపించలేదండి, బట్ ఫాల్ అనేది ఇట్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ అన్ ఈవెంట్. సో మనకి నిన్న వరల్డ్ మార్కెట్స్ అండ్ ఇవాళ పొద్దున ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా రికవర్ అయినట్టు, ప్రాబ్లీ వీ విల్ ఆల్సో రికవర్ ఎ లిటిల్ బిట్. బట్ ఇండెక్స్ పరంగా మనకి మేబీ దాట్ 50 to 100 points అటు ఇటు నిఫ్టీలో పెరగడం తరగడం అనేది క్వైట్ నార్మల్ అండి. సో నా ఉద్దేశం ప్రకారం డెఫినెట్లీ ఇట్స్ స్టిల్ ఎ బై ఆన్ ఎ డిక్లైన్ మార్కెట్, బట్ పిఈ రేషియో పరంగా చూసుకుంటే ఆల్రెడీ ఇట్స్ కోటింగ్ అబౌట్ 25, యూనో ఆల్మోస్ట్ 26 to 28 దరిదాపుల్లో ఉంది. సో రిజల్ట్స్ హ్యావ్ టు సపోర్ట్ ఇట్ అండి. రిజల్ట్స్ కనుక సపోర్ట్ చేయకుండా, అంటే రిజల్ట్స్ నాట్ ఓన్లీ వన్ క్వార్టర్, ఇప్పుడు డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ గురించి అందరూ వేచి చూస్తారు, బట్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బడ్జెట్, బడ్జెట్ అయిన తర్వాత మనకి ర్యాపిడ్ గ్రోత్ ఎలా ఉంటుంది, రబీ క్రాప్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది, ఎందుకంటే రికార్డ్ రబీ క్రాప్ ప్రొడక్షన్ ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో అది మనకి అగ్రికల్చరల్ ప్రైజెస్ తగ్గించి ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే ఇట్స్ ఆల్ ఏ నెక్స్ట్ 1 year ఫెనామినన్, ఇట్స్ నాట్ ఎ 1 or 2 quarter ఫెనామినన్. సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్లీ ఇట్స్ స్టిల్ ఏ బై ఆన్ ఏ డిక్లైన్ మార్కెట్. షార్ప్ కరెక్షన్స్ నిన్నట్లాంటిది ఏదైనా వస్తే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. గతంలో కూడా మనం చెప్తూనే ఉన్నాం, బై ఆన్ ఎవ్రీ డిక్లైన్, ఏదైనా షార్ప్ కరెక్షన్స్ ఉంటే అడిషనల్గా కొనండి అని చెప్పి. సో డెఫినెట్లీ ఐ థింక్ ఆల్ మ్యాక్రోస్ అంటే ఎక్స్టర్నల్ కానివ్వండి, డొమెస్టిక్ మ్యాక్రోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సర్దుమనగడానికి ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్ సేయింగ్ దట్ మేబీ ఇట్ క్యాన్ బి ఏ 1 year టైమ్ పీరియడ్. సో వీటి కారణం మూలాన నా ఉద్దేశంలో బడ్జెట్లో కొన్ని రాయితీలు తప్పకుండా డైరెక్ట్లీ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్కి డైరెక్ట్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, యూనో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇటువంటివి ఏమన్నా వాళ్ళు టింకర్ చేసినా, ఒకవేళ మార్కెట్కి ఏమన్నా ఊరట కలిగించినాగా డెఫినెట్లీ దిల్ బి అనదర్ స్ట్రాంగ్ బంపప్. మీరు అన్నట్టు దెర్ ఆర్ ఎఫ్ఐఐస్ హు ఆర్ వెయిటింగ్ టు డిప్లాయ్ సమ్ మనీ, ఎందుకంటే ఎంఎస్ఏ ఇండెక్స్ ఇటువంటి ఇండెక్స్లు కూడా సవరించడం జరిగింది. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్, బట్ ఎవ్రీ డిక్లైన్ కాల్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ బై. ఒకవేళ మనం ఆల్రెడీ రడార్ మీద పెట్టుకున్న స్టాక్స్ నిన్నట్లాంటి ఒకేషన్ వస్తే మాత్రం అడిషనల్గా కొనండి. దేర్ కెన్ ఆల్వేస్ బీ షాక్స్ లైక్ దిస్ 1 or 2 అనేది ఇయర్లో చాలా సహజంగా వస్తాయి, అటువంటప్పుడు ఎక్కువ కొనండి. అదర్వైజ్ కంటిన్యూ టు బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ మార్కెట్, డు నాట్ లీవ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఓవర్ ద నెక్స్ట్ 2 or 3 years పీరియడ్. రాబోయే 3 to 6 months మాత్రం తప్పకుండా క్వాలిటీ స్టాక్స్ కొనుగోలు చేయాలి. సో టెక్నికల్లీ ఈ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ సమయంలో షార్ట్ సెల్ చేయొచ్చా? నిన్నటి చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఐ థింక్ కరెక్షన్ వాజ్ లాస్ట్ 30 minutes చూస్తే కనుక ఇట్ వాజ్ ఓన్లీ ఇంట్రాడే సెల్లింగ్ లా కనిపిస్తుంది. బికాస్ ప్రాబ్లీ ఎప్పుడైతే 150-200 points పడినప్పుడు ఇంట్రాడే జనరలీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరైతే ఉన్నారో. సో ఆ లాంగ్ అన్వైండింగ్ అనేది ప్రాబ్లీ అది ఓవర్ రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది మార్కెట్. అండ్ నిన్న లాస్ట్లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 20-25 points లో నుంచి కూడా రికవర్ అవటం చూసాం. బట్ అయినప్పటికీ మార్కెట్ చార్ట్స్ ప్రకారం కొద్ది డ్యామేజ్ అయితే కనపడుతుందండి. నా ఉద్దేశంలో ఐ థింక్ వీఆర్ నాట్ ఇన్ ఏ హరీ టు మేక్ ఆల్ టైమ్ హై వెరీ సూన్. సో అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ న్యూస్, ఏదైనా పాజిటివ్ న్యూస్ గవర్నమెంట్ నుంచి సమ్ బూస్టర్ డోస్ ఏదైనా వస్తే తప్ప ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 12,293 అనేది ఇమీడియట్లీ అయితే కనపట్లేదు. సో రేంజ్ అనేది వీఆర్ మెయింటైనింగ్ ద సేమ్ రేంజ్ అండి. గతంలో కూడా మనం అనుకున్నాం 11,800 నుంచి 12,350 or 400 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందని. అండ్ నిన్నటిది ఇట్ వాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. ఆల్వేస్ మనం చెప్తున్నాం 12,070 వాజ్ ద ఫస్ట్ సపోర్ట్ అండ్ 12,070 నుంచి 11,832 ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడ వరకు వన్ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఆర్ మేబీ ఇన్ ద మీడియం టు లాంగ్ టర్మ్ కూడా అని చెప్పాము. సో డెఫినెట్లీ ఐ థింక్ వీ స్టాండ్ బై ద సేమ్ వర్డ్. ఓకే, పుల్ బ్యాక్స్ వచ్చింది అంటే కనుక మార్కెట్
లో సెల్లింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే నిన్న లాస్ట్ లో ఎవరైతే స్ట్రాంగ్ బ్రేవ్ హార్ట్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ నియర్ బై వస్తే కనుక షార్ట్ సెల్లర్స్ అక్కడ సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ స్టేజ్ లో 12,138 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ 140 పాయింట్స్ అవే ఫ్రమ్ ఎస్టర్డేస్ క్లోజ్. ఒకవేళ 70-80 పాయింట్స్ పెరిగినప్పటికీ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 12,130-140 అక్కడికి వస్తే కనుక షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఏమైనా బుక్ చేయాలి. లేదు అంటే కనుక ప్రాబ్లీ రేంజ్ అనేది ఇప్పుడు కొద్దిగా షింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ స్టేజ్లో. మేబీ 11,800-12,150 అని మనం చెప్పుకోవచ్చు ఈ స్టేజ్లో. సో సెల్ ఆన్ ర్యాలీస్ మాత్రం అయితే డెఫినెట్లీ కాదు ఈ స్టేజ్లో. బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 11,832 రెస్పెక్ట్ చేసినంత కాలం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ థింక్ మూమెంట్స్ అనేది మేబీ నిన్నటి 250 పాయింట్స్ లాగా పోయినా 70-100 పాయింట్స్ మూవ్ కమింగ్ డేస్లో ఉండొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ సినారియో కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుందండి. మనకు స్వింగ్లో చూస్తే కనుక 30,996. సో ఎస్టర్డే ఆల్మోస్ట్ వీఆర్ దేర్ అబౌట్ 200-250 పాయింట్స్ మినహాయిస్తే తప్ప. సో బ్యాంక్ నిఫ్టీలో ఐ థింక్ ఎవ్రీ రైస్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో 31,770 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్వింగ్ హై మధ్యలోది. అండ్ 31,948 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో బ్యాంక్ నిఫ్టీని ఇమీడియట్లీ పర్చేస్కి అయితే వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను అన్లెస్ ఇట్ ప్రాసెస్ 31,948. సో మనకి కాంట్రావ్ చూస్తున్నాయి నిఫ్టీ బై ఆన్ డిప్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆన్ ర్యాలీస్గా మనకి ఈ స్టేజ్లో యాజ్ పర్ చార్ట్స్ చూపిస్తున్నాయి. బట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 30,996 అనేది ఒక మంచి రెస్పెక్టబుల్ ప్రైస్. అది ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 300-600 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఉంటారో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఐ థింక్ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని స్టాక్స్లో మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లోకి రావడం చేసామండి నిన్న. సో పైనుంచి మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ స్టేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్, బాటా ఇండియా ఇలాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ 15-17% కరెక్ట్ అయినాయి హై నుంచి చూసుకుంటే కనుక. ప్రాబ్లీ ఐ థింక్ దోస్ ఆర్ ద స్టాక్స్ టు వాచ్. సో మనం ఎప్పుడు చెప్తుంటాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ 20%-15% రీట్రేస్ అవుతాయి కనుక లాంగ్స్ క్రియేట్ చేయాలి. ఐ థింక్ 6 months 1 year విన్ వాళ్ళు ఇలాంటి స్టాక్స్లో వీ షుడ్ క్రియేట్ లాంగ్ పొజిషన్స్. సో వంశీ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలుగు పాఠకులకు కూడా సుపరిచితం, చిరపరిచితం. సో వంశీ చిత్రాలు భావుకథకు వినోదానికి మారు పేరు. అలాగే కథకుడుగా వంశీ ఇది ఎంతటి విలక్షణమైన శైలో మనందరికీ తెలుసు. సో వంశీ రాసిన పసలపూడి కథలు కావచ్చు, మా దిగువ గోదావరి కథలు కావచ్చు, అలాగే ఆకుపచ్చని జ్ఞాపకం ఇలాంటి కథల పుస్తకాలు చదువుతుంటే ఆయా పాత్రలన్నీ కూడా సజీవంగా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. సో అంత గొప్ప కథారచయిత ఆయన రాసిన కథలకి బాపు గారి చిత్రాలు కూడా ఒక అదనపు ఆకర్షణగా ఉంటాయి. సో ఎందుకు వంశీకి కథకుడిగా అంతటి విలక్షణత ఉంది అంటే ఆ కథల్లో పాత్రలన్నీ కూడా వాస్తవిక జీవితానికి సంబంధించినవే. సో ఆయన అనుభవాల్లోంచి, ఆయన జీవితంలోంచి ఆయనకు ఎదురైన వ్యక్తుల్నే పాత్రలుగా పెట్టి ఆయన కథలు రాస్తూ ఉంటారు. సో ఆయన రచనా శైలి వంశీకి ఒక్కళ్ళకే సొంతం. ఇంకా మరెవరికి అటువంటి రచనా శైలి లేదు, మరెవరు ఆయనకు సాటి కూడా రారు. సో మాల్గుడి డేస్ రచయిత ఆర్కే నారాయణ్ని కన్నడిగులు ఎలా అయితే మా కన్నడిగుడు అయినా అని ఘనంగా చెప్పుకుంటారో అలా వంశీ గారిని మనం మా తెలుగువారు అని ఘనంగా చెప్పుకోవాలి. ఆయనకి పద్మశ్రీ లాంటి బిరుదులు ఎన్ని ఇచ్చినా కూడా తక్కువే. సో ఆయన నిన్న సండే రోజు ఇన్ఫ్యాక్ట్ నల్లమిల్లోరి పాలెం కథలు అనే పేరుతో చక్కటి మరొక కథా సంపుటిని వెలువడించడం జరిగింది. పసలపూడి కథల కంటే కూడా ఇంకా బాగున్నాయి ఇందులో ఉన్న కథలు. సో ప్రతి ఒక్కళ్ళు కొనుక్కొని వాళ్ళ లైబ్రరీలో దాచుకోవాల్సిన పుస్తకం ఇది. సో అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక విశిష్టత ఏంటంటే దీన్ని పబ్లిష్ చేసింది ఒక నల్లమిల్లి శేషారెడ్డి గారు, ఒక కాకినాడ ఆదిత్య సంస్థల అధినేత. ఆయన ఎంతో పెద్ద మనసుతో చాలా డబ్బు వెచ్చించి ఈ సంపుటిని, కథా సంపుటిని, నల్లమిల్లోరిపాలెం కథల్ని ప్రచురించడం, దానికి అవసరమైన ఆర్థిక సహాయం అంతా అందించి ఎంతో ఘనంగా ఒక పుస్తకావిష్కరణ సభను నిర్వహించడం కూడా మనం ఇక్కడ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సో ఆ సభకు హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నాను. సో దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు మనం సాటర్డే రోజు మార్నింగ్ బిజినెస్ వీకెండ్లో మాట్లాడుకుందాం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ కడప నుంచి సురేష్.
హలో రమేష్ సార్, రమేష్ మాట్లాడతాను. అడగండి. సరే సార్, ఇప్పుడు స్విట్జర్లాండ్ ఎనర్జీ ఉంది కదా సార్, అది ఒక 4 డేస్ నుంచి 20% అప్పర్ పడుతుంది. అది ఏదైనా ఇంత ముందు ఉంటే డైలీ లో పోయారు అట్లా పడేది. నో సెల్లర్ సార్. ఇప్పుడు కొంచెం పెరుగుతుంది కదా సార్, దానివల్ల ఇది గుడ్ న్యూస్ ఏమన్నా ఉందా లేకుంటే క్యాజువల్ గా పెరుగుతుందా అనేది తెలుసుకోవాలనుకున్నా సార్. ఇంకోటి రుచి సోయా సార్, అది రుచి సోయా ఒక 1 మంత్ నుంచి ట్రేడింగ్ కావట్లేదు, ఓపెన్ కావట్లేదు. అది ఎందుకని ఆగిపోయింది, దాన్ని పతాంజలి వాళ్ళు తయారు చేశారని చెప్పారు సార్ ముందు. ఇలాంటి షేర్ల మీద నుంచి దృష్టి మళ్లించి కొంచెం మంచి షేర్లు, వాటికి సంబంధించిన కథా కమామిషు కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ స్పెక్యులేటివ్ నేచర్, ఎక్కడో 1.5% మన పోర్ట్ఫోలియోలో ఉంటే ఓకే కానీ, బట్ డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఇవన్నీ అయిపోయిన కంపెనీలు, మూతబడిపోయిన కంపెనీలు, దాదాపుగా ఏమీ భవిష్యత్తు లేదు వీటికి. మళ్ళీ పతంజలి తీసుకుంటే వాళ్ళు డీలిస్ట్ చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు, రుచిస్తాయని. సో రెజల్యూషన్ వరకు అయితే ప్రస్తుతానికి పూర్తయింది ఆ ప్రక్రియ, బ్యాంకులకు డబ్బులు వస్తాయని. బ్యాంకులకి మంచిది, మీరు కావాలంటే SBI కొనుక్కోండి, రుచిస్తాయా బాగుపడుతుంది అని అనుకుంటే, ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి వచ్చేస్తున్నాయి కాబట్టి. స్విట్జర్లాండ్ కూడా అదే పరిస్థితి, ఏమన్నా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? డెట్ క్యాట్ బౌన్స్ ఉండవండి, ఇలాంటి స్టాక్స్ రెండు కూడా NCLT వెళ్ళిన స్టాక్సే మీరు అడిగారు. సో రుచిసోయా సార్ ఇప్పుడే చెప్పారు. ఐ థింక్ నా ఉద్దేశంలో స్విట్జర్లాండ్ ఆల్సో ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 1.80 రూపాయల నుంచి 3.20 రూపాయల దాకా రావటం చేశాం. సో 3.85 రూపాయల అనేది 20-డే మూవింగ్ యావరేజ్, అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 5.50 రూపాయల. సో ఇన్ కేస్ NCLT నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా 5 and 6 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో 400 నుంచి 40 రూపాయలకి వచ్చిన షేర్ అక్కడ నుంచి 1.80 రూపాయలకి వచ్చింది. సో ఎప్పటికప్పుడు జనాలు ఇంకేముంటుందిలే, ఎంతకంటే తగ్గుతుందా, ఎప్పటికైనా పెరకపోతుందా, వీళ్ళు విండ్ పవర్లో వీళ్ళు ఏదో లీడర్సు అలా ఇలా అనుకుని కొన్ని తప్పుడు అంచనాలతో చాలామంది నష్టపోయిన స్టాక్స్ ఇవి. సో దూరంగా ఉండండి. లాస్ట్ టైం కూడా ఇలానే చూసామండి, 6 రూపీస్ నుంచి 36 అయినప్పుడు పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్. ఐ థింక్ డెడ్ ఉన్న స్టాక్స్ ని వి షుడెంట్ చేజ్ ఆర్ ఎంటర్ అన్న ఉద్దేశం. ఖమ్మం నుంచి బాలాజీ లైన్ లో ఉన్నారు. హలో, అడగండి బాలాజీ. రియాలిటీ లాంగ్ టర్మ్ లో తీసుకోవచ్చా అండి? బై ఆన్ డిప్స్ గా 2-3 ఇయర్స్ వ్యూలో అండి. ఒబెరాయ్ రియాలిటీ, ఒబెరాయ్ రియాలిటీ కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, కొనొచ్చా? ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్లో డెఫినెట్లీ ఒబెరాయ్ రియాలిటీ అంటే వీళ్ళు యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ రీడెవలప్మెంట్ అట్ ఏ స్లైట్లీ ప్రీమియం లెవెల్ అండి, నాట్ ద బేసిక్ అఫోర్డబుల్ హౌసింగ్ కాకుండా అట్ ఏ స్లైట్లీ ప్రీమియం లెవెల్ చేస్తారు. సో డెఫినెట్లీ ఒబెరాయ్ రియాలిటీ ఫండమెంటల్స్ పరంగా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. కాబట్టి మీరు 2-3 ఇయర్స్ వ్యూతో ఏమైనా డిప్స్లో కొనొచ్చా, డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ బై అండ్. ఓకే, మరో కాలర్ ఉన్నారు కానీ మన మెయిల్స్ కూడా ఉన్నాయి, కనీసం ఒక 2-3 మెయిల్స్ తీసుకుందాం. సో ప్రియాంక ఒడిశా నుంచి అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా, ఏమిటి ఇప్పుడున్న కరెక్షన్ని ఏదైనా ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చా, లేదంటే ఇంకా సమ్ మోర్ కరెక్షన్ డ్యూ ఉందా? ఐ థింక్ లాస్ట్ టైం మనం చూస్తే కనుక 2018లో ఇది కరెక్ట్ అయినప్పుడు 30% రిట్రేస్ అయింది అండి టాప్ నుంచి. సో ఇప్పుడు అంత పెద్ద కరెక్షన్ అయితే రాలేదు, దో నిన్న మనకి 3-4% పడినా కూడా. సో 4,300 నుంచి 3980 ఉంది. సో ఇట్ కరెక్టెడ్ ఓన్లీ 5%. సో నా ఉద్దేశంలో స్టీపర్ కరెక్షన్స్ నుండి చూస్ చేయాలండి. బట్ ఇఫ్ యూ ఆర్ మిస్ అవుట్ ఫీలింగ్ ఒకవేళ మీకు ఉంది అనుకుంటే కనుక నా ఉద్దేశంలో యూ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్. సో గతంలో కూడా 3880 రావటం చేసాం లో 4200 నుంచి. సో అలాంటి కరెక్షన్స్ ఏమైనా వస్తే కనుక డెఫినెట్లీ అక్యూములేట్ చేయొచ్చు. అండ్ 3583 అనేది అల్టిమేట్ సపోర్ట్, ఇది 200-డే మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ 4,000 నుంచి 3,500 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని బై చేయమని చెప్తాను. వెంకటరమణ కరీంనగర్ నుంచి, అశోక్ లేలాండ్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చు, ఏ ప్రైస్లో తీసుకోవచ్చు? ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి. 3 మంత్స్లో మనం చూస్తే కనుక 71 రూపీస్ ఉంది, అండ్ 3 మంత్స్ హై ఇస్ అరౌండ్ 82. సో ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని అప్ టు 71 I think you should buy the stock on Audition. Lakshmi Vilas Bank గురించి అడుగుతున్నారు శ్రీదేవి. 7000 షేర్లు హోల్డ్ చేస్తున్నారట, యావరేజ్ ప్రైస్ 38 లో. అలాగే తిరుమలై కెమికల్స్ 145లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు? నో, రెండు కూడా యావరేజ్ చేయొద్దండి. తిరుమలై కెమికల్స్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, కానీ ఓవరాల్గా మనకి కెమికల్ కంపెనీస్లో
ఎస్పెషలీ తిరుమల కెమికల్స్లో కొద్దిగా రా మెటీరియల్స్ పరంగా అండ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ డిలే కావడం మూలన డెఫినెట్లీ అది షార్ప్గా పడ్డ స్టాక్. ఇట్స్ అ గుడ్ కంపెనీ కానీ ఇమ్మీడియట్లీ మాత్రం మీరు యావరేజ్ చేయదు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ గవర్నెన్స్ ఇష్యూస్ అండ్ వాళ్ళది అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మర్జర్ విచ్ ఈజ్ ఆఫ్ అంటే ఆర్బీఐ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఈస్ ఫేసింగ్. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ మాత్రం చెయ్యొద్దు మీరు. పోస్ట్ ఈ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కొద్దిగా స్టెబిలిటీ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే తిరుమల యూ కెన్ యాడ్ సమ్ మోర్ ఆఫ్టర్ ఏప్రిల్ 2020. వెంకటరెడ్డి టైమ్ టెక్నోప్లాస్ట్ 185లో తీసుకున్నారు, అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ 90 రూపీస్లో 9,000 షేర్స్ తీసుకున్నారు. ఏమిటి పరిస్థితి, వీటిని ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు? థింక్ రెండు కూడా చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి. టైమ్ టెక్నో ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 230 నుంచి ఆల్మోస్ట్ 40 దాకా రావటం చూసాం. ఇట్స్ ఓన్లీ బౌన్స్ ఆర్ రిట్రేస్మెంట్ అని చెప్తామండి. సో యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దండి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు బుక్ లాసెస్ ఇది 78 నుంచి 80 మధ్యలో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ బుక్ లాసెస్. ఈవెన్ కరూర్ వైశ్య బ్యాంక్ కూడా ఆల్రెడీ డెంట్ అయిన స్టాక్ ఇది, అరౌండ్ 50-60 మధ్యలో ఐ థింక్ హోవర్ అవుతుంది. ఫ్రెష్ బయింగ్ అయితే డెఫినెట్లీ వద్దండి. ఇన్ కేస్ బ్యాంకింగ్లోనే ఉండాలి అంటే కనుక ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. ఫ్రెష్ మనీ యూ కెన్ పుట్ ఇన్ దట్ అండ్ కరూర్ వైశ్యలో ఒక 15-20 or 25% ర్యాలీస్ వస్తే కనుక యూ కెన్ డెఫినెట్లీ షిఫ్ట్ టు సమ్ అదర్ ప్రైవేట్ బ్యాంక్. కృష్ణ బ్రహ్మ రూపా అండ్ కంపెనీ ఉన్నాయి 300 రూపీస్లో, ఇప్పుడు 200 అయిపోయింది, ఎగ్జిట్ కావచ్చా, లాస్ట్ బుక్ చేయొచ్చా? సో రూపా స్టాక్ చాలా వీక్గా ట్రేడ్ అవుతుందండి ఈ స్టేజ్లో. ఐ థింక్ 2015 లోస్ కూడా మనం బ్రీచ్ అవటం చూసాం, విచ్ వాజ్ 195. సో 158 లో రావటం చూసాం, 190 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దీనిలో అగైన్ స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక ఇట్ హ్యాస్ టు క్లోజ్ అబౌవ్ 257 అండ్ ట్రేడ్ ఒక 1 week 10 days. సో నా ఉద్దేశంలో సెల్ ఆన్ ర్యాలీస్ కానీ చెప్పుకోవచ్చు, ఫ్రెష్ ఎంట్రీ అయితే అవాయిడ్ చేయాలి. చాలా మెయిల్స్ ఉన్నాయి ఇంకా, కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ.